పిటపురం నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి హోరెత్తించింది. మొత్తం 50 వార్డులకు వైసీపీ 38 వార్డుల్లో గెలిచి సత్తా చాటింది. పిటపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న పిటపురం మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల అధికార పార్టీ వైసీపీ విజయం సాధించింది. గొల్లప్రోలు నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలైతే ఏకపక్షంగా వెలువడ్డాయి. మొత్తం 20 వార్డులకు కాను 18 వార్డులు వైసీపీ గెలుచుకోగా టీడీపీ 2 వార్డులకే పరిమితమైంది. ఇక పిటాపురంలో అయితే కాస్త భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఓట్ల లెక్కింపు కూడా చాలా మందకొడిగా జరగడంతో ఉత్కంఠ నెలకొంది. మొదటి రౌండ్లో 10 వార్డులకు జరిపిన లెక్కింపులో వైసీపీకి 4 టీడీపీకి 3 రాగా ఎప్పుడూ లేనంతగా మూడు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. రెండో రౌండ్లో మరో 10 వార్డులకు జరిపిన లెక్కింపులో వైసీపీ 7 టీడీపీ 3 వార్డుల్లో గెలిచాయి. ఇక ఆఖరు రౌండ్లో మిగిలిన 9 వార్డులకు జరిపిన లెక్కింపులో 9 వైసీపీ 1 ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. మొత్తంగా పిటాపురం మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను గతంలో 6 వార్డు వైసీపీ ఏకగ్రీవం కాగా మిగిలిన 29 వార్డులకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈరోజు మహారాజా కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీకి 19 టీడీపీకి 6 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఏకంగా 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం విశేషం. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, కాకినాడ డిఎస్పీ భీమారావు, ఎన్నికల పరిశీలకులు అంబేద్కర్, సిఐ రామచంద్రారావు, ఎస్ఐలు, కమిషనర్ రామ్మోహన్ రావు లెక్కింపు కార్యక్రమాన్ని పరిశీలించారు. పెటపురం మున్సిపాలిటీలో మున్సిపల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ 30 వార్డ్స్ ఉన్నాయి. 30 వార్డ్స్లో 1 వార్డ్ యునానిమస్ డిక్లేర్ అయింది. వార్డ్ నెంబర్ 6 యునానిమస్ డిక్లేర్ అయింది. మిగిలిన 29 వార్డ్స్కి మనము 3 ఫేజెస్లో సెగ్రిగేట్ చేసాము. ఫస్ట్ ఫేజ్ 10 వార్డ్స్ ఆల్రెడీ కౌంటింగ్ అయింది. సెకండ్ ఫేజ్ కౌంటింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు 3rd ఫేజ్లో 9 వార్డ్స్ కోసం కౌంటింగ్ జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 42,000 ఇక్కడ ఉన్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 75% ఓటింగ్ జరిగింది. సో 75% ఈస్ ద టోటల్ ఫైనల్ ఓటింగ్ పర్సెంటేజ్.